హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీఎస్ఆర్టీసీలోని డ్రైవర్ అలాగే కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరికీ ఒక మంచి శుభవార్త అండి. ఈ ఏపీఎస్ఆర్టీసీ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలతో మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆర్టీసీ బడి బస్సులకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్డింగ్తో పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి మనం వివరాలు కానీ పరిశీలించినట్లయితే ఈ యొక్క ఆర్టికల్ మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్ నుంచి రావడం జరిగింది. విద్యార్థుల కోసం ఆర్టీసీ నడుపుతున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుచున్నాము అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. మనకి మొత్తంగా 480 బడి బస్సులు, అంటే ఆర్టీసీ యాజమాన్యం స్కూళ్ళ కోసమే 480 బస్సులు నడుపుతుంది. వీటిలో సిబ్బంది కొరత వల్ల అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ కండక్టర్ల పోస్టులను భర్తీ చేయబోతున్నామని చెప్పేసి మనకు ఒక పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క డ్రైవర్ పోస్టులకి ఫ్రెషర్స్తో పాటు ఆల్రెడీ ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారో డ్రైవింగ్ ఫీల్డ్లో, వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్ అర్హతతో డ్రైవర్ పోస్టులకి, ఇంటర్మీడియట్ అర్హతతో కండక్టర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇంతే కాదండి, ఇంకా ప్రత్యేక సందర్భాలలో నిందితుల ట్రిప్స్ల కంటే ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన డ్రైవర్లకు, కండక్టర్లకు కిలోమీటర్కి 2 రూపాయలు అదనంగా చెల్లిస్తామని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పారన్నమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు త్వరలోనే రాబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క అవుట్ సోర్సింగ్లో చేపడతారా లేదంటే పర్మనెంట్ బేసిక్లో చేపడతారని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిఫికేషన్ అయితే ఏమీ లేదు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జీలానీ బాషా, ప్రముఖ కార్యదర్శి సిహెచ్ సుందరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారన్నమాట. బడీ బస్సులను అవుట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా కాకుండా శాశ్వత నియమాల ద్వారా సిబ్బందిని నియమించి ఆ బస్సులను నడపాలని చెప్పి వాళ్ళు కోరడం అయితే జరిగింది. సో కాబట్టి మనకి కొన్ని రోజులలో దీనికి సంబంధించిన అయితే అవుట్ సోర్సింగ్లో తీసుకుంటారో లేదంటే పర్మనెంట్ బేసిక్స్ పైన తీసుకుంటారని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.